చందనం కోసం శేషాచలం అడవుల్లోకి చొరబడిన స్మగ్లర్లు నిరోధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి. నిత్యావసర వస్తువులు కూరగాయలు వదిలి పారిపోయిన స్మగ్లర్లు. శేషాచలం అడవుల్లోకి చొరబడిన దానికి ప్రయత్నం చేసిన దాదాపు 20 మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వద్ద ఉన్న తుపాకులు చూసి చీకట్లో పారిపోయారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయుల ఆదేశాల మేరకు డిఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐలు వాసు లింగధర్ టీములు శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి కరకంబడి అడవుల్లో కుంబింగ్ చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో కరకంబడి రోడ్డులోని ఎల్ఐసి కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి కొంతమంది తమిళ స్మగ్లర్లు కోసం వారం రోజులకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు కూరగాయలతో దింపారు. అప్పటికే కొండపై ప్రాంతంలో ఉన్న వీరు ఉన్న వైపు వచ్చారు. అంతలో స్మగ్లర్లను వదిలి వ్యాను వెళ్ళిపోయింది. టాస్క్ ఫోర్స్ ఒక్కసారిగా స్మగ్లర్ల చుట్టూ ముట్టడంతో కోపంతో రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. అంతలో తుపాకులు చూసి చీకట్లో కలిసిపోయారు. 10 కిలోల బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, బీడీలు, టాబ్లెట్లు, ఇతర వస్తువులు వదిలి పారిపోయారు తమిళ స్మగ్లర్లు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆంజనేయులు, డిఎస్పీ వెంకటయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్మగ్లర్లు పారిపోయిన ఒకవైపు ఒక టీమును పంపి గాలింపు చేపట్టారు. ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ స్మగ్లర్లను అడవులోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో దాదాపు 70 నుంచి 80 ఎర్రచందనం చెట్లను కాపాడగలిగామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక అంబుష్ చేశారు. ఒక తమిళ స్మగ్లర్స్ అడవిలోకి పోతానని చెప్పే సమాచారంతో అక్కడ కాపు కాచి ఉండగా ఒక 20 మంది కూలీలు అనుమానాస్పదంతో పోతుండగా వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు మా సిబ్బందిపై ఒక 25-30 మంది రాళ్లతో దాడి చేసి పరిగెత్తి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, వంట సామాగ్రిని మొత్తం అక్కడ వదిలిపెట్టి వారు దిక్కలగోరు పరిగెత్తిపోయినారు. ఎవరు దొరకకుండా మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం ఇంకా 2 టీములు వెతుకుతున్నాయి. లాండర్లో కూడా సమాచారం ఇవ్వడమైనది. మరియు ఈ సంఘటన వలన మేము అడవిలో 70 నుంచి 80 చెట్ల వరకు కాపాడినట్లు కలిగి ఉన్నారు మా టీము. ఇది ఎంతో అభినందన. మా టీం తమిళ కూలీలని అడవిలే పోకుండా అడ్డుకున్నందుకు మేము దాదాపుగా 70-80 చెట్లను మేము ప్రివెంట్ చేసినట్లు జరిగింది. సిబ్బందిని ఎంతో అభినందించడం అనేది వారికి ఇంత కావాల్సిన రివార్డు కూడా మేము రికమెండ్ చేస్తాము. వాళ్ళు